గులాబ్ తుఫాన్కి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చివరి వారంలో వచ్చినటువంటి తుఫాన్ వలన చాలా చోట్ల వేసినటువంటి పంటలు ముంపుకు గురై పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి మాట వాస్తవం అధ్యక్ష ఉదాహరణకి నాకు తెలిసినటువంటి ఒకటి రెండు మండలాలు మీకు ఉదాహరణతో మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను మంతిని శాసనసభ నియోజకవర్గంలో అన్నారం మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ లాంటి బ్యారేజీలు ఉండటం వల్ల అక్కడ ఆ బ్యారేజీల్లో నీటితో పాటు వచ్చిన వర్షంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు పదిహేను వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయి ఇది ఈ ఈ సంవత్సరంలోనే మూడు సార్లు ముంపుకు గురైన ఈ మూడు సార్లు ముంపుకు గురి కావటం వల్ల అప్పుడు ఆ భూముల్లో వేసినటువంటి పంట నష్టపరిహారమే కాకుండా బోర్లు నష్టపోయాయి కరెంటు పోల్స్ కింద పడిపోయాయి తర్వాత అక్కడ వేసినటువంటి మోటార్లు కూడా అందులో పనికి రాకుండా పోయినాయి అధ్యక్షుడు అట్లాగే అట్లాగే నా నా నియోజకవర్గంలో కూడా మదిర శాసనసభ నియోజకవర్గంలో మదిర మండలం చిలుకూరు గ్రామంలో ఈ వరద రావటం వల్ల దాదాపు వెయ్యి ఎకరాలు ముంపుకు గురైన అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తిగా మునిగిపోయి పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో చాలా చోట్ల అంటే నాకు తెలిసిన రెండు ఉదాహరణలు చెప్పాను అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో చాలా చోట్ల ముంపుకు గురై పంట పెద్ద ఎత్తున నష్టపోయినాం అధ్యక్ష దీని ఈ నష్టపోయినటువంటి పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కనీసం నష్టం అంచనా అయినా వేయటం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసిందే అని నాకు తెలిసి రెండు వేల పదిహేను నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో వచ్చినటువంటి ఏ వరద వల్ల కూడా పోయిన నష్టానికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వట్లేదు అధ్యక్ష ఒకే ఒక్కసారి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులో అనుకుంటా బహుశా మనం నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము ఆ తర్వాత ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష అది కూడా నేను నేను మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనీసం మనం ఎన్యూమరేట్ చేసి ఎంత నష్టపోయామనేటువంటి అంచనా వేసి కేంద్రాన్ని పంపిస్తే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత షేర్ ఈ పంట నష్టపరిహారానికి ఇవ్వటానికి వాళ్ళు కొంత వాటా ఇస్తారు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత వాటా కలిపి రైతులకి పూర్తిగా నష్టపరిహారం కాకపోయినా వాళ్ళకి కొంత సహాయానికి మళ్ళీ రెండోసారి పంట వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది అటువంటి సహాయం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగట్లేదు కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు నేను మీ ద్వారా వారి కిడ్నాప్ చేస్తూ ఉన్నాను ఇటువంటి వరదలు వచ్చినప్పుడు కనీసం ఎన్యూమిరేట్ అయినా చేపిద్దాం సార్ అంచనా వేపిస్తే ఎంత నష్టం జరిగింది ఎంతమంది రైతులు నష్టపోయారు అనేది ఒక విషయం తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష రెండోది ఇంకొక ప్రధానమైనది ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు యాభై రెండు శాతం కౌలు రైతులే ఉన్నారు అధ్యక్ష ఈ పంట పండించేటువంటి వాళ్ళు అంత వ్యవసాయం చేసేవాళ్ళు యాభై రెండు శాతం ఉన్నటువంటి రైతులు వాళ్ళకి రైతు బంధు ఎలాగూ రావట్లేదు కనీసం ఈ పంట నష్టపోయినప్పుడైనా నష్టపరిహారానికి సంబంధించి మనం ఏమైనా సహాయం అందించగలిగితే మళ్ళీ తిరిగి నిలదొక్కుని వాళ్ళు పంట వేసి రాష్ట్రంలో పంట పండించడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఈ కౌలు రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని మేము గతంలో కూడా ఒకసారి విజ్ఞప్తి చేసాం రైతు బంధు పంట పండించే వాళ్ళకి ఇవ్వండి మనం ఇచ్చే ఉద్దేశం కూడా పంటని ప్రోత్సహించడానికి ఎక్కువ పండించడానికి అనే ఉద్దేశం ఉంది కాబట్టి పంట పండించేటువంటి వాళ్ళకు కూడా ఇస్తే ఉపయోగం ఇంకా ఎక్కువ పండిస్తారు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఉన్నట్టుగా ఉంటుంది దయచేసి అది పరిగణలో తీసుకోండి అది దాంతోపాటు నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి ఇప్పించవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి